అయితే నేను 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 చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ రోజు అది జరిగిన తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో ఆ గంట గంటన్నరలో జరిగిన వాటి గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నారో అందులో రెండు ఉన్నాయి ఒక అంశం ఎవిడెన్స్ ను ట్యాంపర్ చేయడము క్లీన్ చేయడం ద్వారా కట్టు కట్టడం ద్వారా ఏం జరిగింది అనేది దాని మీద ఎవిడెన్స్ ను ట్యాంపర్ చేశారు అది ఒక కేసు గుండెపోటు అన్నారనేది రెండవది మామూలుగా అడుగుతున్నాం గుండెపోటు అనడం అనేది అది ఎవరనేది మళ్ళీ అది కూడా మళ్ళీ రిపీట్ చేస్తాం మనం చెప్పాను దాని కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు ఈ రోజు ఈయన పేరు చేసి ఎవరైతే అంటున్నారో అవినాష్ రెడ్డి గారి రెస్పాన్సిబిలిటీ లేదు గతంలో చెప్పాం మళ్ళీ చెప్తాను కానీ నాకు తెలియక అడుగుతాను బాడీ అక్కడ దొరికింది అప్పుడు కాకపోతే గంట కన్నా అది మర్డర్ అనేది ఎలాగో తెలుస్తుంది గుండెపోటు అనేది ఒకవేళ మాట వచ్చినంతరాన హౌ డస్ ఇట్ చేంజ్ ది ఇన్వెస్టిగేషన్ ఆర్ మర్డర్ ఆస్పెక్ట్ ను ఇన్వెస్టిగేషన్ ఏం చేయగలదు ఏ రకంగా దాన్ని మారుస్తుంది ఈ ఆలోచన ఈ మాత్రం ఇంగితం చిన్న పిల్లడికైనా ఉంటుంది దాని చుట్టే మేము తిప్పుతామని అనుకుంటే ఆ మాట అన్నారా లేదా అది ఎవరన్నారనేది మళ్ళీ వస్తుంది చెప్తా ఇటు ఈ క్యాంపులో ఎవరన్నా అన్నారన్నా లేదా అని పక్కకు తోస్తే అది పక్కకు తోస్తే ఇది ఏ రకంగా ఇది అవుతుంది నువ్వు దాన్ని పట్టుకొని ఉండిపోట అన్నారు ఆ తర్వాత చూస్తే గుడ్డలతో ఇది అన్నారు అయిపోయింది మర్డర్ అయిపోయింది అని ఒక మాట అంటున్నారు రెండో అలాగే గుండెపోటు అన్నది ఎవరు అన్నది ఆ రోజే నేను సీడీ వీడియో కూడా వేసి చూపించాం ఆదినారాయణ రెడ్డి అది గుండెపోటు నేను ఇంతకుముందు అన్నట్టు ఆ వీడియోలో ఆదినారాయణ రెడ్డి చెప్పాడు శివప్రకాష్ రెడ్డి అన్నాడు దాన్ని ఎందుకు కాగ్నిజెన్స్ లేకి వీళ్ళు తీసుకోలేదు అలాగే గుండెపోటు అన్నది ఎవరు మీ ఆదినారాయణ రెడ్డి మాటల్లోనే ఇప్పుడు మీ ఏజెంట్గా బీజేపీలో ఉండి మా టికెట్ మీద గెలిచాడు గోడ దూకి మీ దగ్గరకు వచ్చి మంత్రి అయ్యి తర్వాత మీ పనుపున ఇంకా అధికారం పోయినాక బీజేపీలోకి పోయి అక్కడ ఉన్నారు కదా ఆయన హత్య తర్వాత సిట్టుకు అటెండ్ అయినప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చి మీడియాతో ఓపెన్ డొమైన్లో ఉన్నది నేను మొన్న కూడా వేసి చూపించాను అలాగే గుండెపోటు అని అంటున్నారు గుండెపోటు చెప్పింది ఎవరు చెప్పింది ఎవరని ఆ వైపు ఉన్నది ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి అప్పుడు మంత్రిగా ఉన్న వ్యక్తి తాను చెప్పినప్పుడు అది ఎందుకు కాగ్నిజెన్స్ లేక తీసుకోరు తర్వాత మీరు రిజెక్ట్ చేస్తే చేయండి ఇన్వెస్టిగేషన్లో